అందరికీ నమస్కారం మీకు మీ కుటుంబ సభ్యులకు శుభకృతనామ సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు కర్కాటక రాశివారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం కర్కాటక రాశికి పునర్వసు పుష్పమి ఆశ్లేష నక్షత్రములు ఈ రాశివారికి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఐదు అవమానం నాలుగుగా చెప్పబడుతోంది ఈ సంవత్సరం కర్కాటి రాశి వారికి శాస్త్ర ప్రకారం ఈ ఏడాదిలో శనిదేవుడు కర్కాటి రాశి నుంచి ఎనిమిదవ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో శని ప్రభావంతో కొన్ని సమస్యలు పెరిగే అవకాశం ఉంది మరోవైపు గురుడు ఈ రాశి నుంచి తొమ్మిదవ స్థానం బయటకు వెళ్ళి పదవ స్థానంలోకి సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీ జీవితంలో కొంత పురోగతి లభిస్తుంది ఈ సందర్భంగా ఈ సంవత్సరంలో మీ కెరీర్ వివాహం ప్రేమ కుటుంబం ఆరోగ్యపరమైన విషయాలపై ఎంత మేరకు ప్రభావం పడుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ నూతన సంవత్సరంలో కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఈ సమయంలో కొందరు వ్యక్తులు తమకు ఇష్టం లేకపోయినా తమ స్థానాలకు మార్చుకోవాల్సి ఉంటుంది ఉద్యోగులు కార్యాలయంలో జరిగే పాలిటిక్స్కు దూరంగా ఉండాలి లేదంటే మీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది మరోవైపు మంచి ఫలితాలను పొందటానికి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి ఆటోమొబైల్స్ మీడియా టూర్ ట్రావెల్స్ వ్యాపారంలో ఉండేవారు మంచి లాభాలను పొందవచ్చు వ్యాపారవేత్తలు కావలసిన లాభాల కోసం తమ ప్రణాళికలపై సరిగ్గా ఫోకస్ పెట్టాలి మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఎవరిని గుడ్డిగా నమ్మద్దు సొంతంగా వ్యాపారం చేయాలనుకునేవారు ఈ ఏడాది సంప్రదింపుల తర్వాత మాత్రమే ముందుకు సాగాలి ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది దీంతో మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పుతుంది కాబట్టి మీరు సరైన బడ్జెట్ను ప్లాన్ చేసుకున్న తర్వాతే ముందుకు సాగాలి ఏదైనా పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరమైన విషయాల కోసం మీరు కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది కోర్టు కేసులకు కూడా కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు ఏప్రిల్ తర్వాత మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే సరైన బడ్జెట్ ప్రణాళికలతోనే విజయం సాధిస్తారు ప్రేమ జీవితంలో మిశ్ర ఫలితాలు రావచ్చు అయితే మీ ఇద్దరి రిలేషన్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా చూసుకోవాలి లేదంటే మీ ప్రేమ సంబంధంలో చీలికి ఉండొచ్చు ఈ ఏడాది ప్రేమలో ఉండే వారికి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది మీ ప్రేమ జీవితంలో మంచి మార్పులు రావచ్చు మీ వైవాహిక జీవితం విషయానికి వస్తే మీ భాగస్వామితో అనవసరంగా బాధించుకోకుండా ఉండాలి మీ జీవిత భాగస్వామితో ఏమైనా ఫిర్యాదులు ఉంటే వారితో శాంతియుతంగా మాట్లాడై పరిశీలించుకోవాలి మరోవైపు మీ సహోద్యోగితో ప్రేమ సంబంధంతో రావచ్చు మీ ప్రేమ వివాహ బంధంలో శుభ ఫలితాలు వస్తాయి కొత్త ఏడాది ఈ సంవత్సరంలో ఈ రాశివారికి కుటుంబం జీవితంలో పరిస్థితులు కొంత మెరుగుపడే అవకాశం ఉంది మీ కుటుంబంలో సామరస్యాన్ని కొనసాగించడానికి మీరు వాటిని నమ్మకుండా ఉండాలి పూర్వీకులు వ్యాపారం చేసే వారికి కొత్త సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు తోబుట్టువుల మీ పనితీరును ప్రశ్నించవచ్చు మీ సమస్యలను అధిగమించడానికి తల్లిదండ్రుల సహాయం తీసుకోవడం మంచిది ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో కొన్ని అరుదైన వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది మీరు ఈ సంవత్సరంలో శుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేదంటే ఆరోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు మీరు ఈ సంవత్సరం యోగా ధ్యానం వంటి వాటిని జీవితంలో ఒక భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు యాభై ఏళ్ళు దాటిన వారు ఏదైనా వ్యాధితో బాధపడేవారు క్రమం తప్పకుండా వైద్యుల సలహాలు తీసుకుంటూ ఉండాలి అలాగే ప్రతినిత్యం ఆదిత్య హృదయం ప్రాతకాలమున నిద్రలేచి స్నానమాచరించి సూర్యనారాయణుడికి నమస్కారం చేసుకోవటం మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ నూతన సంవత్సరంలో ఓం శం శనైశ్చరాయ నమ అనే శని మంత్రాన్ని పఠించడం ద్వారా మంచి ప్రయోజనాలను కూడా పొందవచ్చు హరి ఓం తత్సదు